ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోరుతూ రాష్ట వ్యాప్తంగా జరిగిన బంద్ లో భాగంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో కారంపూడిలో మంగళవారం బంద్ విజయంతంగా జరిగింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలని అఖిలపక్షం నాయకులు మూసివేయించారు. అనంతరం నాగులేరు బ్రిడ్జిపై ధర్నా నిర్వహించారు. సిపిఐ మండల కార్యదర్శి షేక్ సైదా మాట్లాడుతూ, బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా విషయంలో మాట తప్పుతుందన్నారు. గతంలోనే పార్లమెంట్లో ప్రత్యేక హోదాపై తీర్మానం జరిగిందని, ప్రత్యేక హోదా సాధించేంతవరకు పోరాటం ఆగదన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పంగులూరి రామకృష్ణయ్య, వి వెంకటేశ్వర్లు, పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. వ్యాపార సంస్థలు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మూసివేయాల్సిందిగా కోరుతున్నామండి.